Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kendram chuttu Jagan ku ichina Nitish Chandrababu puttu aashalu gallantu Bihar la sambhavinchina rajakeeya parinamalu deshavyaptanga rajakeeya samikaranalu maaradaniki karanam avutunnayi. Aa prabhavam Andhra Pradesh pai ekkuvaga padutondi. Dilli lo Narendra Modi tho Chandrababu 5 nimishalu pratyekamga maatladitene iru partyla madhya puttu podustundantu pedda ettuna vaarthalu vachayi. అయితే బీహార్లో నెలకొన్న పరిణామాలతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ బీజేపీల మధ్య మైత్రి సిగురించే అవకాశాలు లేదని విశ్లేషిస్తున్నారు. నితీష్ నాయకత్వంలోని జేడీయూ నిష్క్రమించడంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం తగ్గింది. ప్రస్తుతం సభ్యుల సంఖ్య 237 ఉండగా బిల్లును నెగ్గించుకోవడానికి 119 మంది అవసరం. నితీష్ కుమార్ వెళ్లిపోవడానికి ముందు ఎన్డీఏకు 115 మంది సభ్యులుంటే వారిలో జేడీయూ సభ్యుల సంఖ్య 5. తాజా పరిణామాలతో వారంతా బయటికి వెళ్లిపోవడంతో ఎన్డీఏ బలం 115 నుంచి 110కి తగ్గింది. అక్టోబర్లో కీలక బిల్లులు ఆమోదింపజేసుకోవాలనుకుంటున్న మోడీ షాద్వయానికి ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. ప్రస్తుతం ఎగువ సభలో 4 స్థానాలు ఉండగా అవి త్వరలోనే భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 241కి చేరుకుంటుంది. మెజారిటీ సాధించాలంటే ఎన్డీఏకి 121 మంది సభ్యుల బలం అవసరం. త్వరలో భర్తీ కారణ 4 స్థానాలు ఎన్డీఏ ఖాతాలోనే పడే అవకాశం ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ 114 దగ్గర ఆగిపోతోంది. అప్పుడు 7 స్థానాలు తగ్గుతాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్డీఏకు ఇతర పార్టీల సాన్నిహిత్యం అవసరమవుతుంది. తెలుగుదేశం పార్టీకి సభలో ఒకే సభ్యుడు ఉన్నారు. దీనివల్ల ఎన్డీఏకి మద్దతిచ్చిన ఎటువంటి ఉపయోగం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9 మంది సభ్యుల బలం ఉంది. ఎన్డీఏకు అవసరమైన సమయాల్లో వైసీపీ మద్దతిస్తూ వస్తోంది. ఇక ముందు కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 121 సులభంగా అధిగమించవచ్చు. ఈ పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకునే ఏపీ విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ టీడీపీతో పొత్తుకు సయ్యని లేనిపోయిన తలనొప్పులు తెచ్చుకునే అవకాశం కూడా ఉండదు. వైసీపీను దూరం చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఈ కారణంగానే రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై కేంద్రం నుంచి ఎటువంటి వ్యాఖ్యలు వచ్చే పరిస్థితి ఉండదు. కీలక బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందే వరకు రాజకీయ పొత్తులపై అనిశ్చిత వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఈ ఎన్నికలలోపు ఎన్డీఏ రాజ్యసభలో మెజారిటీ సాధించే అవకాశాలు అంతగా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు బీజేపీ సాహసించే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాకుండా రాజ్యసభలో వైసీపీకి ఉన్న 9 మంది సభ్యులు కేంద్రంలో ఇక మరింత కీలకం కానున్నారు.